జగదీష్ మన టార్గెట్. వాడు ఎప్పుడు వాడి బిజినెస్ లెక్కలు, వాడి ఫ్యాక్టరీలు చూసుకోవడానికి నెలకు ఒకసారి ఫామ్ హౌస్కి వస్తూ ఉంటాడు. వాడిని వేసాడు మనకి ఇదే కరెక్ట్ టార్గెట్. ఎప్పుడు? రేపే. హలో నానా. అది కాదు నాన్న. లేదు, వెనక్కి రావడం కుదరదు నాన్న. లేదు, వెనక్కి రావడం కుదరదు. అంతే. ఏమైంది? మనం చేస్తున్న ఈ పనికి ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. నాకేదో అవుతుందని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. మనం చేస్తే తప్పు కాదని నాకు తెలుసు, కానీ నేలకి ఆకాశానికి మధ్యలో రెపరెపలాడుతున్న జాతీయ జెండా, అది ఎందరో ప్రాణాలు కలంగా పెట్టిన తర్వాత స్వేచ్ఛగా ఎగరటం మొదలుపెట్టింది. అలాంటి జెండాని పదవుల కోసమో డబ్బు కోసమో జనాలతో ఆడుకునే వాళ్ళ చేతిలోకి వెళ్ళనివ్వను. ఈ జెండా మనది. ఈ జెండాకి మళ్ళీ బానిస గాలి తగలనివ్వను. ఈ నేల, ఈ మట్టి, ఈ దేశం మనది. మనది మాత్రమే. జై హింద్, జై హింద్. నన్నే కిడ్నాప్ చేస్తారా? నేనేంటో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రంలో ప్రజలకు తెలుస్తా. రాష్ట్రం తగలబడిపోద్ది. చంపితే రాష్ట్రం తగలబడిపోతుందా? అంతేనా? తర్వాత మేము కనిపిస్తే మమ్మల్ని చంపేస్తా, నీకు విగ్రహాలు కడతారు, అంతేగా? రే, ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళకి భక్తితో విగ్రహాలు కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు రౌడీ పోయినా, రాజకీయ నాయకుడు పోయినా విగ్రహాలు లేపేస్తారు. ఏంట్రా అన్న, జనాల గురించి నాకెందుక? వాళ్ళు ఎలా పోతే నాకెందుక? నీ పాదయాత్రకి వెనకాల జనాలు కావాలి, నీ మీటింగులకు ముందు జనాలు కావాలి, నేను భుజాల మీద మోసుకెళ్ళటానికి జనాలు కావాలి, నీకు ఓటు వేయడానికి జనాలు కావాలి, అంతేగాని వాళ్ళ సమస్యలు నీకు అక్కర్లేదు. రే, జనం అనే సమూహం లేకుండా ఒక్కడు ఒక్క సీడికి వెళ్ళమంటారా? చూద్దాం. నాయకులు
గట్టిగా మాట్లాడితే జనగణమన పాఠం కూడా రాదు మీకు. మా నాన్న మీ నాన్న దగ్గర నమ్మకంగా పనిచేశాడు. మీ నాన్న డబ్బులు దొబ్బి జైలుకి వెళ్ళిపోతాను అనుకున్న టైంలో మా నాన్న ఆ స్కామ్లో ఇరికించాడు. నీతిగా నిజాయితీగా మీ నాన్న దగ్గర ఉన్నందుకు మా నాన్నను చంపేశారు. అవమానం తట్టుకోలేక ఆయన చనిపోయాడు. రే, మీ నాన్నని మోసాం, నిన్ను మోస్తున్నాం, రేపు నీ కొడుకు వాళ్ళ కొడుకులు వచ్చినా మోస్తూనే ఉంటాం, తరతరాలు మీ వెనక వస్తూనే ఉంటాం. ఎందుకు, మాకేమైనా వస్తుందనే, మీరేమైనా చేస్తారనే? కాదు, మేముంటున్న ఈ సమాజానికి మీరు కాస్తైనా మంచి చేస్తారని. వీళ్ళు మారదన్నా చంపేద్దాం.